దిక్కుల ప్రభదలంగే దిక్కుల కాంతులన్నీ మాసిపోయినవి మీకతో నచ్చదక్కపు వీధవరుడు దారుణం ఒక నందకు తాకునప్పుడు హనుమయును అచ్చకుమారుడు తాకే సమయమునందు లోకమునంతా ఇలా ఉన్నది సుమా మహాభయము చేత చెడుకున్న మగ్గునటియు నత్తది రసగంధగుతున్న కథవీచరు శోత్తమునకు గయ్యం భువి ఎత్తలమున నద్భుతాహ వంగై చెల్లెన్న ఆ ఇద్దరికి నీ గగనమునందు మహాభయంకరంగా అద్భుతంగా చెల్లింది సుమా యుద్ధము నున్నెన్నటి గయ్యము గన్నది లేదనుకు దేవగంధర్వాదులు మిన్నున నటి విస్మితులై ఉన్నతమతి సన్నుతించుతుండి గరుడ గంధర్వాదులంతా గగనమున పన్ని ఇట్టి యుద్ధము ఇది వరకు ఎప్పుడూ చూడలేదు అనేక యుద్ధములు చూచినాము గాని ఇట్టి యుద్ధము లేదు అని వారిద్దరిని సన్నిధించుతున్నారు. భువన భయంకరముగా తలపడి పోరాడు నప్పుడు ఆ భవనముల కన్ని భయం ఉజ్జేటట్టుగా పోరాడే సమయమునందు అతిరథవయుడైన తను జాతి పశువునుడు చెత్త కంచునున్న తపుసుకాముఖం వెతతంబుగ సత్యము చేసి ఆ అర్జును ఆ చిత్రమై బంగారు భూషణములతో చిత్రింపబడిన ధనస్సు ఆ అలెత్రాడు కూర్చున్నటువంటి వాడయ్యే మేఘముద్ధటి గుధరంబు మీద జలధారలు తొలగించినట్లు మేఘం కదా పర్వతం మీద దడివాన ఎలా గురియును ఆప్తకారంగా బాధుతుపై తీవ్ర బాణములు రోషమునం తొలగించివండి ఆ మహారోషంతో అనేక బాణ పరంపరలన్నా అన్ని పరిగించి హనుమ మీద కొడుతూ ఉన్నాడు. తన వింటి నెప్పులోకులు వినుతింపగ కూర్చుటయును వెసవేనేయుటయున్ గన రాకుండా గగనము ఘనతర నా రాత్రిమయము గావించి తగంగా అర్జుడు ధనస్సు ధరించి బాణములు వేస్తూ ఉంటే ఆ బాణము లాగటం గాని ధనస్సు నుండి ఎక్కించుట గాని వదలుట గాని కనపడలేదు గాని ఈ భూమి ఆకాశముల మధ్య గోళమంతా బాణమైపోతూ ఉన్నది. కాల వ్యాల సన్నిభంగులకు 300 బాణములు లలాటంగునను ఆ కాల సత్వములతో కూడిన 300 బాణములు హనుమలలాటమునందు కాంచన పుంగంగులకు 100 శరంగుల రంగునను ఆ బంగారు పిడులు వేసిన 100 బాణములు అతని యొక్క శరస్సునందు తీక్షాగంగులకు 80 సాయకంగులు భుజంగులను ఆ పొద్దున కలిగిన 50 బాణములు అతని యొక్క భుజముల ఎందునున్ను ఏ 100 వెరంది వాత్యములు సర్వనం గీలించి ఆ 500 బాణములు హనుమ యొక్క శరీరమునంతా కొట్టి తన చేతి బొలువు చూపినా ఆ తన యొక్క చేతి బొలుపు అత్ర నైపుణ్యమంతా చూపించినాడు అక్షుడు. వానర సింహుండు రక్తధారా సౌరక్షణ శరీరున్నైన వాత్కుని తరంగున వెలుగుతూ ఆ రక్తం చేత తడిసిపోయినాడు హనుమ బాణములు తగిలి రక్తము సగించుడు చేత ఎర్రగా సూర్యుడెలా ఉన్నాడు ఆ ప్రకారంగా గోచరించినాడు. సమీరున్మాక్య శర మధ్యమున వెలుంగుతో ఆ బాణ మధ్యమునందు తిరుగుతూ బొలుమానిసి చీమలం దమరు తెరంగున నెట్ట ప్రయుక్త శర పరంపరల కాలం గేలం నిలువైచి ఆ మనుషుడు కదా చీమలను కాలితో ఎలా తృక్కును ఆ ప్రకారంగా ఆ అర్జుని చేత వేయబడిన బాణములన్నిటినీ కాలి చేత చేతుల చేత విరుగొట్టి నభోభాగం సింహనాదంబు చేసి ఆ గగనమంతా దద్దరిల్లేటట్టుగా సింహనాదం చేసి వాయునిసేవితమైన గగనమ్మున గగసి ఆ వాయునిసేవితమైన గగనానికి గరుడు కదా ఎలా పోవును ఆ ప్రకారంగా ఆ పైకి లంఘించి ప్రచండ వ్యక్రముందును మహాహోల్లాస భాసందునైన యాక్షుని పరాక్రమంగును చాప విద్యా పాండిత్యంగును కూచి ఆ మహంగా అక్షుని యొక్క అత్ర నైపుణ్యమును అతని యొక్క ఉత్సాహము యుద్ధ విషయము అంతా చూచి హనుమంగే బహుమాన పరస్సరముగా నెత్తుతో ఆహా ఏమీ ఇతని యొక్క సంపు ఇటు యుద్ధము గాని ఇటువంటి ఉత్సాహవంతుని గాని ఇట్టి ధైర్యవంతుని గాని చూడలేదు అని అతనిని సన్నుతించుతూ తన మనం తన మనస్సునందు ఏమంటాడు
భుజా విజృంభణమో ఆయుధుని యజ్ఞ భుజాబలము దీని సమున్నత శౌర్య సంపదల్ ఆయుధుని యజ్ఞ శౌర్య సంపదయు దీని సరాసనై గుణము ఇతని యొక్క అస్త్ర పాండిత్యమును దీని మహాత్వత జన్య కర్మములు ఇతని యొక్క యుద్ధ కర్మమును దానవ సిద్ధ సాధ్య సుర దైత్య మహోద గులందు నిందును గానము ఆ సురగరుడోరగాదుల ఎందు ఎవరి ఎందు కూడా చూడలేదు సూచినంత బలఘస్తరుడై నన్ను తెంపవరే ఆ ఇతని యొక్క యుద్ధ దాక్షిణ్యమున్నదే చూచినట్లయితే దేవేంద్రుడైనా మెచ్చుకోతగియున్నది ఇతడతి బాలుడై ఇతగినంతయు ప్రౌఢుని ఎత్తు బాల సూయతులిత తేజుడై తొడది అద్భుత భంగి ననవ్వనచ్చదు వీడు బాలుడైనప్పటికీ నీ వృద్ధుని మాదిరిగా సూర్యుని మాదిరిగా మండుపడు మండిపడుతూ మహాఘోర యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇతత బలోన్నతుందైన వీని వధించదునంత చెంపునా మటికి జనింపది పుడు ఆ కానీ ఇతనిని చూస్తూ ఉంటే తప్పబడను అని ఆ చెంపు ఉన్నది మనస్సు నందు నాకు కలుగుటలేదు అసమాన పరాక్రముడి ఇతడన్నగను ఆ మహాపరాక్రమశాలి గనుక విక్రమోత్సాహ విరుద్ధ ప్రతాపుడై గుడు శక్తి నాలావు సగకు గనక మధ్యంది నాడిచ్చు మాకి వెళ్ళుంగుతు మడికి నివ్వర పాటు కదవు జయిస్తున్నాడు ఆ మధ్యన్న సూర్యుడు కదా మధ్యాహ్న కాలము నందు ఎలా ఉండును ఆ ప్రకారంగా దుర్నిరీక్షుడై నా విషయము ఏమి సరకు గొనక ఆ యుద్ధం చేస్తూ ఉన్నాడు వీడు భుజి సత్వముకినంతకంత గుణగలంపగుతున్నది ఆ ఇతని యొక్క భుజాబలము యుద్ధమునందు అంతకంతకు పెరుగుతున్నది గాని ఏమీ తగ్గుటలేదు పడువటి లోకంపు గల్పునో పెడువాడు తడవు సేయుట ఇంక తగవు కాదు ఇక నేను ఆలస్యం చేసినాను అంటే లోకములు యావత్తూ దహిస్తాడు వీడు ఇక ఆలస్యంచుట మంచిది కాదు మాత్రయించి వీటిని వధించి పుచ్చట వేగంగా ఆ గరుడు కదా ఎలా ఉండును ఆ ప్రకారంగా వేగమును అంగీకరించి ఇతనిని సంహరించవలను అని నిశ్చయించి వానరవరుండు చండ భుజవీయ సాహసొద్దు దగ్గుతూ అని మనమునందు నిశ్చయించిన వాడే మహోత్సాహవంతుడై దృష్టిధారులకు తాల్మి వహించి తలంక నెట్టి సుందర మృగరాజులీలా ఆ పెరావడి ఇద్దరి వాన గురుస్తూ ఉంటే ఏమి చెలించని సింహం మాదిరిగా శనకాచర శేఖర చాప విచ్చుత అర్జుడు బాణ వర్షం కోర్చి రజం ఉన్న వాని చేతిపై కురిచి ఆ అర్జుడు అనేక బాణములు ప్రపరగిస్తూ ఉన్నాడు పుంఖాను పుంఖములుగా వాటినన్నిటినీ తరలించుతూ పోయి అతని రథం మీద దూకినాడు వినిగ్రహ గ్రహ సమున్నత భూతి భుజావలే పుడయ్యే ఆ మహాభుజ పరాక్రమము కలిగిన వాడయ్యే అతని మనోజవంబులకు నష్టములంబరి మార్చి ఆ మహావేగంతో సంచరించుతున్న గుర్రములను చంపి సారథిందడయక చంపి ఆ ఒక తన్ను దాన్ని సారథిని చంపి చేతనము దాన్ని ఆ పైనటువంటి కేతనము ఒక తన్ను దాన్ని విరగొట్టి కులువడితో రథంగ యుగ కూబరముల్ వివిధాయుధములను పొడిపొడి చేసి ఆ రథము యొక్క కూబరములు నగ కొండలు మొదలైనవన్నీ ఆ ఆయుధములు పొడిపొడి ఏటట్టుగా విరగదన్ని విరిచి అతని చేతిలో ధనస్సు విరిచి పారవైచి భూషణ పంకులు రాజనొగ్గతం అధరించిన భూషణములన్నీ కూడా రాల్చి క్రింద పడగొట్టినాడు అమ్మరున్న పాణితల ప్రహారమైన రథం భగ్నం వై కూలిన తక్షణం వయక్షుండా రథంకు విడిచి ఆ చేతితో ఒక్క సరుపు సరిచినాడు రథం మీద సరిచే వరకు రథమంతా చూర్ణమైపోయింది తక్షణం వయక్షుండా రథంకు విడిచి కార్ముక ఖడ్గంబు కొని యోగమున దేహము విడిచి స్వర్గమునందని మహర్షి పోలిక నంబరంపునకసి ఆ రథం ఎప్పుడైతే చూర్ణమైందో రథాన్ని విడిచి యోగం చేత స్వర్గలోకమునకు పోయే మహాయోగి కదా ఎలా పోవును ఆ ప్రకారంగా ఖడ్గాన్ని కార్ముకాన్ని ధరించి
గగనానికి లేచినాడు అక్షుడు. వివిధ బొంగుల జరింపుతున్న నలిగి హనుమంతుడు ఆ గగనమునందు చరింతుతూ అనేక ఆయుధములు పరిగిస్తూ ఉన్నాడు. అది చూచి హనుమయ్యే కనుమురు శక్తి వాని కడకాళ్ళను రన్నును భక్తి వీకతో గరుడు దమోఘలీల గంగును వీచిన మాక్తి ఓర బంధర మహనీయ దుర్బలము తోరముగా ఒడి వేగి మాపులు అంబరమున దృప్పి అతని రెండు కాళ్ళు కడకాళ్ళు పట్టి గరుడు కదా సర్పాన్ని ఎలా పట్టును ఆ ప్రకారంగా పట్టిన వాడి గగనమునందు లెక్క పెట్టి వేయి పర్యాయములు దిబ్బినాడు. దేవతలంతా ఆశ్చర్యపడి చూస్తూ ఉండగా విసరి భూమి మీద పారవయించినాడు. ఆగ్రహంతోనే ఇసురు చేత భూమి మీద పడే వరకు శిరస్సుకు శిరస్సే బాహువులకు బాహువులే వక్షస్థలానికి వక్షస్థలమే చేతులకు చేతులు కాళ్ళకు కాళ్ళు చూర్ణం చూర్ణమైపోయినవి. ఆ ఎముకలతో కూడా చూర్ణమై చచ్చిపోయినాడు అక్షుడు. సమవర్తి సమీపవర్తి ఈ ప్రకారంగా అర్చుని ఆ సమీపవాస యమధర్మరాజు సమీపమునకు పంపించి హనుమంతుండు తగ్గిన చతురంగ బలంబల కాలంగేలం వర్తించి తన పరాక్రమంగుతి సింహాక్షరక్షోయచ్చకరుడ గంధర్వాదులు మిన్ననమ్మని బహు ప్రకారంబలు వినిపించుతుందా మిగిలిన సైన్యం ఉన్నది కనుక చతురంగ బలములు వాటినన్నిటినీ కాళ్ళ చేత చేతుల చేత మర్దించినాడు. గగనమునందు పన్ని ఉన్న గరుడ గంధర్వాదులంతా చూచి హనుమను అనేక విధముల ప్రస్తుతిస్తూ ఉన్నారు. ఎప్పటి ఎత్తుతో నంబెక్కి ప్రజాక్షయం ఉన్న కాలును పోలిక అతి రౌద్ర దర్శనం ఆ శాంతము చేసి మరలా తోరణ స్తంభం మీద ఎగ్గి ఈ ప్రజలను అందరినీ లయము చేసే సమయమునందు ఆ రుద్రుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా గోచరిస్తూ ఉన్నాడు. శత్రువధమ్మున ప్రోత్సహించుతుండెనంతా అక్ష కుమారుండు మారుతి చేత దత్తు విని దశకం కొండ శోక దోష విషాతంగులు మనమున ముప్పిరిగొనంగా చెప్పినారట రావణునకు నీ అక్ష కుమారుడు చచ్చినాడని చెప్పగా దుఃఖము రోషము మనసు నందు ముప్పిరిగొనే ఇంద్రకల్పుండకు నింద్రజిత్తున లోకించి ఎత్తని ఆయకెవరున్నారు అక్షునితో సమానుడు ఇంకొకడు లేడు గనక వాడే దచ్చినాడు అంటే ఇక సమర్థుడు లేడే ఇని తలంచి ఇంద్రజిత్తు పెద్ద కుమారుని చూచి నీ అత్ర విదుడవో ఆ నాయనా నీవు అస్త్రములు తెలిసిన వారిలో గొప్పవాడవు నిఖిలాత్ర విధులలో నగ్గగణ్యుడవు సురాసురులకు శోకదాతవు ఆ దేవతలకు రాక్షసులకు కూడా దుఃఖాన్ని ఇచ్చేవాడవు జయశూరుండవు ఆ యుద్ధములయందు మహాశూరుడవు అంబుజాసన సమారాధన సంచితాత్రుడవు బ్రహ్మదేవుని వచ్చి తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని చేత సంపాదింపబడిన దివ్యాస్త్రము గలవాడవు పరాక్రమ ధనుండవు ఆ పరాక్రమ ధనుడవు దేశకాల విభాగజ్ఞుడవు దేశము కాలము తెలిసిన మహాపురుషుడవు పండితుడవు యుద్ధమునందు మహాజ్ఞానివి భుజ విక్రమాధిగుప్తుడవు తపోబల రక్షితుండవు ఈ తపోబలము చేత నిన్ను నీవు రక్షించుకోగల సమర్థుడవు కడికి సంగ్రామ తలమున గాలగొరునది విజవరులాదిగా గలుగు దేవ సిద్ధచారణాదిత్యవసురుద్రహాద్యులైన నీరు బాణోద్ధతి సహించి నిలువలేరు ఆ యుద్ధమునందు సరాసుర గరుడ గంధర్వాదులు కూడా నీ ఎదుట పడి నిలువలేరు కొంతసేపు అయినా యుద్ధం చేయలేరు అటువంటి దివ్య పురుషుడవయ్యా నీవు పుత్ర నీకు యుద్ధం ఉలందు పురుషకారము చేతి శక్యంబు గానిది లేదు ఆ యుద్ధముల ఎందు ఏది కూడా నీకు అసాధ్యమైన కార్యము లేదు భవని ఆత్మల శారీరములెరుందని వాడు ముల్లోకముల ఎందుకండైన లేదు ఆ నీ శరీర బలము గాని అస్త్ర బలము గాని తెలియని వాడు మూడు లోకముల ఎందు
ఒక్కడు లేడు. నీ గుంగల తపోబలంబును పరాక్రమంబును దివ్యాస్త్ర బలంబునెవ్వరికి గానము. ఆ నీకున్న తపోబలము గాని దివ్యాస్త్ర బలము గాని శరీర బలము గాని ఎవరికీ లేవు. మదీయ చిత్తంబు నిన్నుందలంచి నిశ్చిత విజయ రూప ప్రయోజనం వై విషాదంబునదు. ఆ నిన్ను తలంచిన కారణం చేతన మనస్సు స్థైర్యము వహిస్తూ ఉన్నది. అత్తుగ కింకరుల నెహతులైది. ఆ అనేక మంది కింకరులను పంపించినావు, వారంతా చచ్చిపోయినారు. బలాఢ్యుడు జంబుమాలియుందచ్చే. ఆ జంబుమాలి మొదలైన వారు దచ్చినారు. అమాత్య నందనులు తచ్చిరి. మంత్రి నందనులు ఏడుగురు దచ్చినారు. పంచ బలాధినాయకులు దచ్చిరి. ఆ సైన్యాధిపతులు దచ్చినారు. అనేక మత్తగజ సత్య శతాంగ భట ప్రతానములు దచ్చను. ఆ ఏనుగులు గుర్రములు రథములు కాల్బలము అంత నాశనమైపోయింది. సహోదరుల సాధ్యుడు నచ్చుడు నచ్చవేమిడి. ఆ నీ సహోదరుడు మహాబలవంతుడైన అక్షుడు కూడా చచ్చిపోయినాడు. అని భంగన నీ గుంగల వరసవ్యం వస్త్రబలము వారికి లేమిందరమున దచ్చుడిగా కీవరిగిన ముద్యగములై నడ్డము గలదే. హరిమథన నీకున్న శౌర్యము ప్రబలము దేహ బలము వారికి లేని కారణం చేత దచ్చినారు గాని నీవు పోయినట్టయితే ఇది సంభవించేది కాదు. పవనుని వేగము పావకు వేటిమి. వాయుదేవునికి గల వేగమును అగ్నిహోత్రునికి గల వేటిమి. తపనుని తేజము సూర్యుని యొక్క తేజస్సును. దానవారి శౌర్యముని ఎందవాయ్యమై వచ్చిల్లు. ఆ మహావిష్ణువునందున్న శౌర్యమును ఇవన్నీ నీ ఎందు సుస్థిరములై ఉన్నవి. దివ్యాత్ర బలము చక్కగా తెలుసుకొని నీ యొక్క కార్మిక బలమంతా కూడా గుర్తెరిగి సమర్థతయు విక్రమము బలము మహిమ విచారించి. ఆ వానరుని యొక్క బలమేమిటో తేజస్సు ఏమిటో ఉత్సాహమేమిటో అతని విధమేమిటో అవన్నీ చక్కగా విచారించి సహజ బలమునకు అనురూపమైన శౌర్యము దాల్చి. నీ సహజ బలమునకు అనురూపమైన పరాక్రమమును శౌర్యమును ధరించి రాజధర్మము సమర ధర్మము నిరింగి. ఆ రాజధర్మము యుద్ధ ధర్మము తెలిసి దేశ కాల ప్రవృత్తుల తెరవు తెలిసి దేశము కాలము పాత్ర విషయములు తెలిసి కోరుకున్న అత్మరక్షణమునందు నేమరకు వైది నిత్యంకు మేపు మీద ఆ జయము కోరుతూ నీ యొక్క రక్షణమునందు నీవు ఏమి వేబరపాటు లేకుండా పోయి యుద్ధం చేసి వైరిని జయించవయ్యా. అయ్యక చెరుండు కాలాగ్ని కల్పుందుగా ఉన్న పాడితల ముచ్చట ప్రహరణాదుల చేత వధించుటకు శక్తిందుగాడు. ఆ వానరుడు చూస్తూ ఉంటే ఏ సామాన్య వానరుడు కాడు, దేనికి కూడా చచ్చేటో చచ్చేవాడు గాడు. వానికి వాయువుని కంటే నటిక జవంపు గలదుగా ఉన్న వారి ఎందు సైన్యములు పనిగొనవు. ఆ చూస్తూ ఉంటే వాయుదేవుని కన్నా వేగము అగ్రహోత్రుని కన్నా వేడిమి ఉన్నది గనుక ఈ సైన్యములు పోయి ఏమి అతన్ని చేజతాలవు. నా చెప్పిన యర్థం అంతయో మనం గుణదల పోసి స్వకాయ సిద్ధి కొరకు నీ కాంత చిత్తుంద ఇది వ్యాప్త బలము సంస్కరించుతూ. ఆ కాని నేను ఎలా చెప్పినాను ఆ ప్రకారంగా నీ దివ్యాస్త్ర బలముని యావత్తు చక్కగా స్మరించుతూ ఏ పొరపాటు లేక పోయి నిజ వైరి వధం వాపాదింపు. ఆ వైరి అయినా వానరుని యొక్క బలం యావత్తు తగ్గించవయ్యా. నేను బాలుండవకు నిందురణములకు బొమ్ముడది యుక్తంబుగాదైన నిధి రాజనీతి గుండైన క్షత్రియునకు సమసంబుడు చేసి నిన్ను ముంచెందుతున్నవాడా. బాలుండవు నిన్ను పంపుడు నాకు ధర్మము కాదు, అయినప్పటికీ నీ రాజధర్మము రాదు ముందుగానే పోకూడదు గనుక రాజధర్మమును అనుసరించి నిన్ను పంపించుతున్నాను అని పలికిన ఎంత జిత్తుందిష్టంగో సుగుణంగుల చేత ప్రతి పూజితున్న అతనికి ప్రదక్షిణంబు ప్రణాబంబుగాదించి కొరికి. అంటే ఓ నాయన అవసరపు లేదు, నేను పోయి వస్తానని చెప్పి ఈ రావణునకు
ప్రదక్షిణము చేసి నమస్కరించి ఈశ్వరి యుద్ధోద్ధరకు తొత్సాహుండై పర్వకాలమునందు సముద్రము భంగిను పొంగియే. పర్వకాలమునందు కదా సముద్రం ఎలా పొంగును ఆ ప్రకారంగా ఉత్సహించిన వాడయ్యే. నిజ తేజో విశేషం విలోకములకు మిరుమిట్లు గొలుపుతూ మన యొక్క తేజస్సు చేత తూచే వారికి కనులకు మిరుమిట్లు గొలుపుతూ చందాయ నంగిల్లు నేత్రములెర్రని విరి తామరలుండగడా ఆ ఎర్రనైన నేత్రములు ఎర్ర తామరలను తిరస్కరిస్తూ ఉండగా గరుడా నిల్తుల్య వేగములు గుహయములం ముంచిన ఎరదం వ్యక్తి ఆ గరుడా నిల గరుడునితో వాయుదేవునితో సమానమైన వేగము గల గుర్రములను పుంచిన రథం మీద ఎక్కి కాంచన వలయం మంది తంపకు చాపంగును ఆ బంగారు మైమైన ధనస్సు ధరించి ములకు సాయకములు ధరించి ఇంద్రములైన సాయకములు ధరించిన వాడయ్యే. మండలి కుత కోదండుండయ్యే ఆ గుండనైన ధనస్సు గలవాడయ్యి పరివేశ పరుడుతుండకు సూర్యుని తందం ముదే చెల్లుతూ ఆ గుడి లోపల ఉన్న సూర్యుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా గోచరించుతూ కోదండ పాండిత్యము మెరయనాది మరయించుతూ కోదండ పాండిత్యము యావత్తు ప్రకాశించేటట్టుగా ఆలిత్రాడు ధ్వనింపజేయుచు. శంఖభేరి రుదంగ పటహ కాహలాది వాద్యని ఘోషములు ఓరుగలగా ఆ శంఖములు భేరీలు మృదంగములు కాహలములు ఆధ్వనులన్నీ కూడా పెక్కటిల్లి మ్రోగుతుండగా చతురంగ సేనా పరుడుతుండే రథంగా అశతంగ సంఘట్టనం మునపడమి కక్కదలంగా ఏనుగులు గుర్రములు రథములు కాల్పలం అపారంగా బయలుదేరింది. చక్రము యొక్క వేగం చేత భూమి యావత్తు కూడా అదిరిపోతూ ఉండగా అతి రభసంపుగా రణమునకు వెలువడి ఆ మహారభసముగా బయలుదేరినాడు యుద్ధానికి. తీక్ష వేగమున బరతిందుతుండినప్పుడు అతని యాతో ముదూచి నిందనం వన్ని ఎన్న మహర్షి దేవని సిద్ధ వాక్యముదు జక్ష చారణాదులు విస్తృతులయ్యే. వస్తూ ఉన్నదట అడ్డి సమయమునందు దేవతలు గరుడులు గంధర్వులంతాశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈ ప్రజిద్దుతో హనుముకు ఎలా యుద్ధం సంభవించునో అని.